కాంగ్రెస్ కుటుంబ పాలన. పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకే టికెట్లు, వారసుల కోసం నేతల పాటలు, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం ఏదైనా తమ వాళ్ళకే టికెట్లు. కుటుంబ పాలనకు అసలైన చిరునామా కాంగ్రెస్. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ వారసులే. వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాతనే ఎవరైనా అని చెప్పేసి కుటుంబ పాలన అంటే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ అని చూపిస్తే అర్థమవుతుంది. వీళ్ళు మొన్నటి దాకా రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు మాట్లాడిరు, గత ప్రభుత్వం మీద మాట్లాడుతూ అనేటువంటి వాళ్ళది కుటుంబ పాలన, ఆ నియంత పాలన కుటుంబ పాలన అని. అసలు కుటుంబ పాలన ఎలా ఉందో కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్థమవుతా ఉంది. ఒకసారి చూడండి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. వారసత్వ రాజకీయాలను ప్రేరేపిస్తూ కుటుంబ రాజకీయాలకు కొత్త మెరుగులు అద్దడంలో తనకు తానే సాటి. ఆ పార్టీ హైకమాండ్లో నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ రాజకీయ వారసులే. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లోనూ అదే తరహా రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకులు తమ వారసులను తెర మీదకు తెస్తూ కుటుంబ పాలనకు, వారసత్వ పాలనను, వారసత్వ రాజకీయాల్లో తమను మించిన వాళ్ళు లేరని మరోసారి నిరూపించుకుంటున్నారు. ఈ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారి కంటే వారసులకు మాత్రమే అవకాశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది. సో తమ కుటుంబాలను మాత్రమే రాజకీయాలు చేయాలన్నట్టుగా వ్యవహరిస్తుంటారు అస్తం పార్టీ నాయకులు. దీనికి తాజాగా పార్లమెంట్ ఎన్నికలు మరొక నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఈయనెవరు, ఈయనెవరు ఈ మధ్యలో ఉన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయంకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఆయన ఏడ కనపడలేదు, ఎక్కడ కూడా మరి ఆ కండువా వేసుకొని ఎక్కువ తిరిగినట్టు కూడా ఏడ కనపడలేదు, కానీ ఆయనకు టికెట్ ఇచ్చారు. గీనవరు వివేక వెంకటస్వామి కొడుకు. ఇప్పుడు బెల్లంపల్లికి వీళ్ళ పెద్ద నాయన ఎమ్మెల్యే, చెన్నూరుకు వీళ్ళ నాయన ఎమ్మెల్యే, ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఈయన ఎంపీగా పోటీ చేసిండు. వీళ్ళు పొద్దుగా లేస్తే ఈయన వివేక్ వచ్చి రాని మాటలు, ఆ తెలుగులో ఆయన అద్భుతమైనటువంటి స్పీచ్ను చూడలేక అది ఉంటుంది. కానీ ఆయన మాట్లాడుతూ కుటుంబ పాలన, కుటుంబ పాలన అంటాడు. సిగ్గుండాలి కొంచెం అన్న. ఇప్పుడు కుటుంబ పాలన ఎవరిది, ఎవరిది కుటుంబ పాలన? నీ అన్న ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే, నీ కొడుకు ఇప్పుడు ఎంపీ. ఇంకా ఈయనెవరు, జానారెడ్డి కొడుకు. జానారెడ్డి కొడుకు ఇప్పుడు ఎంపీ టికెట్టు. ఈయన కుటుంబ పాలన గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒక కొడుకు ఏమో ఎమ్మెల్యే అయిండు, ఒక కొడుకు ఏమో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక ఈయన వెలిశాల రాజేంద్రరావు, ఇక ఈమె కడియం కావ్య. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఇక కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, నిన్న మన తిన్మార్లో కూడా వేసినాం అది. ఇట్లా అందరి వారసులకు మాత్రమే టికెట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఒక్కరే గెలిచిరు. కానీ ఇప్పుడు కొడంగల్కి తిరుపతి రెడ్డి అన్న, తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే, తమ్ముడు కొండల రెడ్డి ఏమో మొత్తము అన్ని దందాలు వ్యవహారాలు, సంచులు మోసుకొచ్చే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆర్ ట్యాక్స్లు, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారు కదా, అవన్నీ జమ చేసి ఒక దగ్గర ఏమంటారు, ఒక దగ్గర కొట్టడం అన్నమాట. ఇవన్నీ ఒక దగ్గర చేర్చేటువంటి కార్యక్రమాన్ని తమ్ముడు హిల్స్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకోవడానికి అధికారంలోకి వచ్చిందా? వాళ్ళ ఇంట్లో ఒకరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళు, అన్నలు ఇంతమంది అధికారాన్ని చలాయిస్తున్నారు అనేది ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇక చూడండి క్లియర్గా, కాంగ్రెస్ పార్టీలో వారసులకు కొదవ లేదు. తమ పిల్లలను అందరం ఎక్కించడానికి ఆ పార్టీ నేతలు చేస్తున్న కృషి మామూలుగా లేదు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలే దీనికి సజీవ సాక్ష్యం. తమ వారసులకు టికెట్లు ఇప్పించుకొని బరిలో దింపారు నేతలు. పెద్దలు జానారెడ్డి మొదలు పెట్టుకొని నిన్న మొన్న కాంగ్రెస్ లో కండువా కప్పుకున్న కడియం వరకు అందరిది అదే బాట. అసలైన కుటుంబ పాలనకు నిర్వచనం కాంగ్రెస్ పార్టీ. వారసత్వానికి, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ తనేంటో చాటుకుంటుంది. అయితే వీళ్ళు కుటుంబ పాలన అంటూ గతంలో బీఆర్ఎస్ నేతలను విమర్శించడం విశేషం, కానీ ఇప్పుడు ఆ పార్టీయే కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడంలో ముందున్నది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇద్దరు రాజకీయ నాయకుల వారసులు బరిలో ఉన్నారు. పెద్దపల్లి బరిలో మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ అక్కడ బరిలో నిలిచిండు. వంశీ తాత, వివేక్ తండ్రి కాక నుంచి ఆ కుటుంబ రాజకీయాల్లో ఉన్నది. కాంగ్రెస్ దళిత నేతల్లో కాకాది ప్రత్యేక స్థానం. ఆయన వారసులుగా వివేక్, వినోదు రాజకీయాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వారసుడిగా వంశీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వంశీపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా వాటిని పట్టించుకోకుండా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక కరీంనగర్లో కూడా వారసత్వ రాజకీయమే. మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు పోటీ పడ్డారు. నల్లగొండ నుంచి కాంగ్రెస్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన రఘువీర్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక 2018లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి నల్లగొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని రఘువీర్ ప్రయత్నించారు. అప్పట్లో అవకాశం రాకపోవడంతో ఈసారి బరిలో దిగారు. మరో కుమారుడు జైవీర్ రెడ్డి 2023 నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి నాగార్జునసాగర్లో అరాచకం సృష్టిస్తూ ఉన్నాడు జైవీర్ రెడ్డి. మామూలు అరాచకం కాదు,
ఘోరమైనటువంటి అరాచకం గెలిపించినటువంటి ఎవరైతే ఆయనను గెలిపించారో గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ తలలు పట్టుకుంటున్నారు నాగార్జునసాగర్లో. ఒక నియంతను ఒక దుర్మార్గుడిని గెలిపించుకున్నాం ఏంది నాగార్జునసాగర్కి అని చెప్పేసి. ఇక వరంగల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్య కూడా రాజకీయ వారసురాలే. శశికన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీహరి తనిరాలుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్లో కావ్య ఎంట్రీ కూడా ఆశ్చర్యకరంగా జరిగింది. ఇక ఖమ్మం బరిలో ఉన్న రామ సహాయం రఘురామరెడ్డి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన వాడే. తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకున్నాడు పొంగులేటి. ఇదిలా ఉంటే నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి రాజకీయం బాగా పేరున్న కుటుంబం నుంచి వచ్చిన యువతి. ఆమె తాత తండ్రులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకులు. ఆమె వారసురాలుగానే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ రాజకీయాలన్నీ కుల వారసత్వం అనేటువంటి అంశాల చుట్టే తిరుగుతూ ఉంటాయన్నది ఈ లోక్సభ ఎన్నికలు మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తేల్చినాయి. ఒకసారి ఇక్కడ చూస్తే మిత్రులారా, వీళ్ళంతా కూడా కంప్లీట్గా ఇవాళ ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలిచారు. అక్కడ కొడంగల్లో ఓట్లేసింది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ ముఖం చూసేసారు. కానీ అన్న తిరుపతి రెడ్డి ఆడ స్థానికంగా ఎమ్మెల్యే. తిరుపతి రెడ్డి మొత్తము చక్కబెడతా ఉన్నాడు. తిరుపతి రెడ్డి మొత్తము ఎమ్మెల్యే చేయాల్సిన పనులు అన్నీ చేస్తా ఉన్నాడు. ఒక సంతకం తప్ప ఆ సంతకానికి మాత్రమే ఫైల్ హైదరాబాద్కి పంపిస్తాడు. మిగతా అన్ని ఆయన నుంచి నడిపిస్తూ ఉంటాడు. అధికారిక మీటింగులలో కావచ్చు, ఈ సమీక్షలలో కావచ్చు, మొత్తం తిరుపతి రెడ్డి నడిపిస్తూ ఉంటాడు. సో కొడంగల్లో ఈ విధంగా ఉంటుంది అన్నమాట వ్యవహారం. ఇక తమ్ముడు హిల్స్ రెడ్డి ఏమో మొత్తం దందాలు సెటిల్మెంట్లు చూసుకునేటువంటి పనులలో ఉన్నాడు. ఎవడన్నా ఎవరైనా దాడులు చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తమ్ముడు హిల్స్ రెడ్డి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇట్లా కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలకు కేర్ ఆఫ్గా రాష్ట్ర కాంగ్రెస్ మారిపోయింది. మొన్నటి అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. ఇక పైన కాంగ్రెస్ పార్టీలో ఎవడైనా కుటుంబ రాజకీయం గురించి మాట్లాడితే ఇంకా ఆందాకెందుకు ఈడ మన కొమటరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు కొమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మన వాళ్ళ భార్యకు కూడా టికెట్ ఇప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిండు ఎవడు రాజగోపాల్ రెడ్డి. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నది.